మెదక్ జిల్లా మండల కేంద్రమైన శివంపేటలో జననేత జెడ్పీటీసీ మహేష్ గుప్తా 42వ జన్మదిన వేడుకలో అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. వేడుకలకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెడ్పీటీసీ మహేష్ గుప్తాతో 42 కిలోల కేకును కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకలకు కొంపల్లి కార్పొరేటర్ బైరు శ్రీకాంత్ రెడ్డి హాజరై గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రముఖులు పెద్ద సంఖ్యలో విచ్చేసి మహేష్ గుప్తాకు స్వగృహంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శివంపేట మండలానికి చెందిన సర్పంచులు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పూలమాలతో మహేష్ గుప్తాను సన్మానించారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, మహేష్ గుప్తా జన్మదిన సందర్భంగా మహేష్ కోరిక మేరకు శివంపేట మండలానికి అత్యధిక ఇండ్లను మంజూరు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కొంపల్లి కార్పొరేటర్ బైరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్, నాయకులు నవీన్ గుప్తా, రమణ గౌడ్, గొర్రె వెంకట రెడ్డి, కొండల్ లక్ష్మీ నర్సయ్య, కొడకంచి శ్రీనివాస్ గౌడ్, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా నేను జన్మదినానికి రావడం జరుగుతున్నది, చాలా సంతోషం. మరి పప్ప మహేష్ గారు మరి ఇవాళ వారి తండ్రికి మరి తగ్గ తనయుడుగా చాలా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకొని ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మరి ఎన్నో ఉన్నతమైన పదవులు కూడా మరి వారు మరి పొందాలనేది కూడా నేను కోరుకుంటున్నా. గ్రామం పైన, శివంపేట మండలం పైన ఎప్పటికి కూడా వారి ఆశీర్వాదం ఉండాలని, శివంపేట అభివృద్ధి వారితోనే సాధ్యం. అదేవిధంగా సార్తో మేము కోరేది ఒకటే, ఈసారి వచ్చే బడ్జెట్ లో మొట్టమొదటిసారి మేమందరం అన్ని గ్రామాలలో మాకున్న ఇబ్బంది ఏంటంటే, ఇక్కడ పుట్టినరోజు ప్రోగ్రామ్ అయినా నేను కోరేది ఏంటంటే మా మండలానికి ప్రతి గ్రామానికి ఎక్కువ గృహాలు ఇప్పించాలని పెన్షన్లు కూడా ఈరోజు పుట్టినరోజు సందర్భంలో మేము కొడుతున్నాం సార్. కొత్త పెన్షన్లు ఎవరైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా కోవిడ్ కారణంగా కొంచెం ఇబ్బంది అయింది సార్. లాస్ట్ సంవత్సరం ఈ సంవత్సరంలో శివంపేట మండలంలో పెండింగ్ ఉన్న పెన్షన్లు కానీ మాకు ఎక్కువ ఇల్లు మేజర్ ప్రాబ్లం ఇల్లు ఉంది సార్. నా పుట్టినరోజు నేను కోరుతున్నాను ఏంటంటే ప్రతి గ్రామానికి మీరు ఇల్లు మంజూరు చేయించినట్టయితే ఆల్రెడీ మీరు కాళేశ్వరం ఇల్లు కూడా మాకు తీసుకొస్తారు సార్. మీకు తిరుగులేదు, చరిత్రలో మీరు నిలిచిపోతారు. ఇట్లాంటి ఆశీర్వాదాలు మా పైన ఎప్పటికీ ఉండాలని.